మన జీన్స్ కార్యక్రమంలో ఆడడానికి వచ్చేటువంటి సెలబ్రిటీస్ 36 లక్షలు సొంతం చేసుకోబోతున్నారు. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం. మరి ఇవాళ వీళ్ళు గెలుచుకుంటారా చూద్దాం. మరి ఎలా ఆడతారు? వీళ్ళు యాక్చువల్లీ యాక్ట్ చేసినప్పుడు మాత్రం ఫుల్ జోష్ కలిగిస్తూ ఉంటారు, కడుపుబ్బ నవ్వులు పండిస్తూ ఉంటారు. లెట్స్ వెల్కమ్ జోష్ రవి అండ్ నవీన్. కాటము రాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏకజాడ నిన్నే నమ్మితురా, మేటైన ఏకజాడ నిన్నే నమ్మితురా. బేట్రాయ్ స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయ్ స్వామి దేవుడా. చేప కడుపు సీరి పుట్టిచి రా కాసి దాన్ని కోపాన తీసి కొట్టిచి మిస్టర్ రవి మీరెవరు పోలిక? అమ్మ. అమ్మలాగా ఉంటారు మీ ఇంటి నుంచి? ఒక్కడేనండి. ఓకే, మీరు అమ్మగారు లాగా ఉంటారా? సేమ్ అమ్మ. ఓకే అమ్మ, ఫుల్ హ్యాపీయా ఇప్పుడు? జీన్స్ ప్రోగ్రామ్ వస్తున్నాం కదండి, ఒక పెద్ద పోలికి జీన్స్ తో కనెక్టింగ్ ఏంటంటే, మాకు ఇప్పుడు బయటకు వస్తుంటే వీడింటికి వెళ్ళి వీడింటి త్రో వస్తున్నాను ఇక్కడ షోక్ ఫంక్ దగ్గర కదండి. వాళ్ళ అమ్మగారు వెళ్తుండే అన్నదమ్ముల్లా ఉన్నారు రా ఇద్దరు. కరెక్ట్ మేడం, మీకు తెలుసా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా గుండి జరగాలని చేశారు నన్ను అడుగుతారు. మీరు కుమారి 20 అన్నప్పుడు చేశారు నిన్ను అడుగుతారు. బాగా జోష్ రవి ఇతను, నవీన్ నేను. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు, నేను బాగుంటాను, వీడు ఇంకా బాగుంటాడు. మీ ఇద్దరు కన్నా నేను బాగుంటాను. లేదు, ముందు మీ ఫోటోలతో మొదలు పెడతాం. మీ ఫోటోలు చూసిన తర్వాత మేము గేమ్ లోకి వెళ్దాం. ఫోటోలు, దిస్ ఇస్ మీరు చెప్పుకోండి. ఇది నవీన్ వాళ్ళ పేరెంట్స్. Yes, you're right. ఒక లక్ష రూపాయలు ఇవ్వండి. గీడ్ నెగ్గాడు వాళ్ళ మమ్మీ డాడీ. మరి నువ్వు ఎందుకు నవ్వావు? ఏ కన్విన్స్ చేస్తా, మీరు కన్విన్స్ చేస్తారు కదా, మేము కన్విన్స్ జీన్స్ అనే పదమే మీలోంచి పుట్టుకొచ్చింది. మీ నాన్నగారి పోలికలు కూడా నీకు ఎక్కువ ఉన్నాయి. యా మేబీ. నాన్నగారి పేరు నరసింహ, అమ్మ రాధారమణ కుమారి. రవి మగధీరా ఫస్ట్ ఫిల్మ్ బ్రూస్లీ. ఇదిలో గొప్ప విషయం తెలుసా, చిరంజీవి గారు మేకప్ మ్యాన్. ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ శివ గారు. తలేవా పాపారాయుడు. ఏంటి హ్యాండ్సమ్ బాయ్ తో ఫోటో ఏంటి? అంటే కొంచెం ఆయన డస్ట్ చేద్దాం తగిలితే మనం కూడా లైఫ్ లో పైకి వస్తాం కదా అని. ఇతను చూడండి హర్ష, నువ్వు అట్లా కళ్ళ జోడులు పెట్టుకుని భయపెట్టకు జనాల్ని. రవి దిస్ ఇస్ అమేజింగ్. మార్వెలస్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ దిస్ ఇస్ సచిన్ గారి లైఫ్ లో ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఇది. ఇప్పుడు మనం నవీన్ జీవితం ఏంటో చూద్దాం. నవీన్ ఏంటి నీది, బాలికా వధు స్టోరీయా? మా అక్కండి బాబు. అక్క నవీన్ అప్పుడు చేసిన క్యారెక్టర్ ని బట్టి అనుకున్నాను ఏదో ఉందని. ప్రూవ్ అయిపోయింది. ఇదెవరు? అది నా మేనకోళ్ళు. అవునా? షూటింగ్ వెళ్తే ఏడుస్తుంది, బ్యాగ్ లెస్. ఆయన కన్నా పొడుగ్గా కనిపించాలనే ప్రయత్నం అది. ఇప్పటికన్నా మీ అంత ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి, మీ జీవితంలో ఉన్నట్టు. మీ జీన్స్ ప్రోగ్రామ్ కి చాలా థాంక్స్. పిక్చర్స్ వేసినందుకు మేము కూడా ఎంజాయ్ చేశాం కదా చూసి. ఇప్పుడు మా ఇంట్లో గురించి మా అమ్మగారు మా నాన్నగారు చెప్తాం కానీ. అవును అవును, ఇంతమందికి తెలియడం అనేది జస్ట్ ఈ ప్రోగ్రామ్ వల్ల కదా.
ఓకే, మనం గేమ్ లోకి వెళ్లే ముందు మా స్టూడెంట్స్ ఏదో క్వశ్చన్స్ అడుగుతారంట. ఎవరు? నవీన్ గారు. మీకు నవీన్ చమ్కి అని ఎట్లా వచ్చింది? ఈయన ఒకప్పుడు చమ్కీలు అమ్ముకునేవాడు. నువ్వు అడిగితే నేను చెప్పలేను, అబ్బాయిలు అడిగితే వేరే సార్ రూమ్ కి, అందుకనే ఇటువైపు అడిగితే చెప్పలేనని చెప్పారు. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? నువ్వు నీతో పాటు నువ్వు రవి, ఇంకా మీ లిస్ట్ లో రాజీవ్. రాజీవ్ ఇద్దరు లండన్ లో నానక్ ప్రేమతో చేసినప్పుడు కదా. ఈ మొత్తం గేమ్ ఆడితే 36 లక్షలు వస్తాయి. ఇదంతా మీరు బాగా ఆడడం కోసం. మీ జేబుల్లో ఏం లేవని మాకు ఇందాక తెలిసిపోయింది. సో అందుకనే మేము మీకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం, తీసుకోండి. ఏమండి అదే మరి, మునపటికి మీలాంటి వాడే ఎవడో బంగారు గుడ్లు పెడుతుంది కదా అని బాతుని ముందే చంపేశాడంట. తర్వాత లోపల ఏమీ లేదని తెలిసిందంట వాడికి. వచ్చిన గుడ్లు చాలు. బ్రేకింగ్ న్యూస్, జోష్ రవి అండ్ నవీన్ రోజుకి 100,000 పుచ్చుకుంటున్నారు ఒక్కొక్క ప్రోగ్రామ్. నాకు యాంకరింగ్ ఖర్చులే ఉంది పాపం, కావాల్సినంత కొంచెం సున్నం, కొంచెం నీళ్లు మొహానికి వేసుకోవడానికి. సరే ఇప్పుడు మీరిద్దరు ఆడాలి, మొత్తం ఆడేసి వెళ్ళాలి. మధ్యలోంచి మిడిల్ డ్రాప్ లు అవి మా షోలో లేవు. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ రౌండ్, బొమ్మరిల్లు రౌండ్, జాక్పాట్ రౌండ్, మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. కమ్ ఆన్ పేరెంట్స్, వచ్చేయండి. ఓకే పిల్లలు వచ్చేయండి. ఓకే ఈ రౌండ్ లో మీరు పర్ఫెక్ట్ మ్యాచ్ చేసినప్పుడు అంతా మీకు 25,000 ఇస్తాము. రాంగ్ అయితే మీ దగ్గర నుంచి 25,000 తీసుకుంటాము. అండ్ అలాగే మా స్టూడెంట్స్ అడిగేటువంటి క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ 4 పేరెంట్స్ ఉన్నారు, 4 పిల్లలు ఉండాలి కదా. మరి ఇద్దరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చారు. మీరు ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేసుకోండి, ఏయా బియా సియా డియా. ఓకే పేరెంట్ సి, చైల్డ్ 1. Child 2. Child 3. Child 4. Child 5. బుజ్జి తల్లి బంగారం భలే నించున్నావు. బాగా నించున్నావు అమ్మా, మీ నాన్నగారిని ఒకసారి చూడు అమ్మా. చూడకమ్మా. చైల్డ్ 6. ఇప్పుడు మీరు అందరిని చూశారు, మీకు ఎవరికి పోలికలు దగ్గరగా అనిపిస్తున్నాయి? ఏమంటారు ఇప్పుడు ఇంకా చెప్పేయాలి మీరు? పిల్లలు 5 అయింది, స్కూల్ టైం అయిపోయింది, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోండి. వెళ్ళద్దు నాన్న, అక్కడే ఉండు. బంగారు నా చిట్టు తల్లి, నా బంగారాలు నా బుజ్జి కొండలు. ఎవరినైనా మాయ చేయొచ్చు కానీ పిల్లల్ని మాయ చేసే రేంజ్ లో వచ్చిందండి ఈ ప్రోగ్రామ్. చెప్పండి తొందరగా. 6. చైల్డ్ 6 ఫిక్స్ అయ్యారు. ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. అయ్యో పాపం
కమ్యూనికేషన్ లో ఇలాంటి విషయంలో వీక్ కాబట్టి ఇలా పోలికల్లో అవన్నీ పక్కన పెట్టి 25,000 నాకు ఇవ్వండి ముందు. బాబు ఇంత డబ్బు మనిషి అంటే బాబు మీరు అసలు బాబు ఆ క్వశ్చన్లు పట్టండి. నవీన్ క్వశ్చన్, తాగినప్పుడు ఫ్రెండ్స్ ని తిడతారా పొగుడతారా? కాదు మేము తాగినప్పుడే ఎవరైనా తాగితే పొగుడతాం. పొగుడతారు. ఓకే, నైట్ కలలోకి ఐశ్వర్య రాయ్ రావాలనుకుంటారా, అనుష్క రావాలనుకుంటారా? నా గర్ల్ ఫ్రెండ్ రావాలనుకుంటుంది. ఓ మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? వచ్చినప్పుడు. బ్రేకింగ్ న్యూస్, నవీన్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్ పేరేమిటో రివీల్ చెయ్యను అని చెప్తున్నా నవీన్. రూమ్ లో దేవుళ్ళ ఫోటోలు అతికిస్తారా, వేరే ఫోటోలు అతికిస్తారా? దేవుళ్ళే. బ్రేకింగ్ న్యూస్, నవీన్ రూమ్ లో దేవుళ్ళ ఫోటోలే ఉంటాయి అని చెప్తున్నాడు. ఇందులో ఎంతవరకు నిజం అని చూస్తున్నా చూడండి. గుడికి ప్రసాదం కోసం వెళ్తారా, అమ్మాయిల కోసం వెళ్తారా? షూటింగ్ కోసం వెళ్తాం. అదే షూటింగ్ వెళ్ళినప్పుడు వెళ్ళాను గుడికి, అమ్మాయి కోసం వెళ్ళలేదు. మీరు హీరోయిన్ అయితే జోష్ రవిని హీరోగా కావాలనుకుంటారా, ధన్ రాజ్ కావాలనుకుంటారా? మంచి ఆప్షన్ వెళ్తా. ఇద్దరులోనే చెప్పాలి. ధనరాజ్ ఏమో ఐటమ్ గర్ల్, ఈ సెకండ్ హీరోయిన్. బ్రేకింగ్ న్యూస్, నవీన్ హీరోగా చేస్తున్న సినిమాలో ఐటమ్ గర్ల్ గా ధనరాజ్, ధన ధన్. ఇప్పుడు ఒకటి రాంగ్, సెకండ్ ఎవరు? ఏ బి డి లో ఏ చైల్డ్ 1. ఏమైనా పోలికలు కనిపిస్తున్నాయా చూడండి, ముక్కు మూతి. చైల్డ్ 2. రెడ్ తిరగరా నువ్వు, నువ్వు తిరగరా. అయ్యో సిగ్గుపడుతున్నాడు వాడు. చైల్డ్ 3. చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 6. ఇప్పుడు మీరందరినీ చూశారు, ఇప్పుడు ఒక చైల్డ్ ని సెలెక్ట్ చేయండి. కమాన్ మిస్టర్ రవి, అనుకున్నట్టు కొంచెం దగ్గరగా ఉంది చెప్పారా? మేడం 4. చైల్డ్ 4. ఓకే, చైల్డ్ 4 అండ్ పేరెంట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. గుడి ముందు చెప్పులు కొట్టడం మానేశారా, ఇంకా కంటిన్యూ చేస్తున్నారా? ఈ చెప్పులు మణికొండ శివాలయంలో కొట్టేసి తీసుకొచ్చానమ్మా. అయితే మంచి కాస్ట్లీ వాళ్ళు వస్తున్నట్టున్నారు అటు గుడి వైపు. ఎగ్జామ్స్ లో స్లిప్స్ పెడతారా, లేకపోతే కాపీలు కొడతారా వేరే వాళ్ళ దగ్గర నుంచి? అంటే యూనిట్ ఎగ్జామ్ లో ఒకసారి ఠాగూర్ సినిమా రిలీజ్ అయితే కంగారుగా వెళ్ళాలని కాపీ కూడా రాశాను. ఒక అమ్మాయి వసంత పేరు ఎందుకు? ఎగ్జామ్ లో ఏం రాశారో గుర్తులేదు కానీ అమ్మాయి పేరు మాత్రం గుర్తుంది. కొత్త బైక్ కొన్నప్పుడు భార్యను ఎక్కించుకుంటారా, లవర్ ని ఎక్కించుకుంటారా? ఇద్దరు లేరు కాబట్టి నేను ఒకటి ఎక్కెళ్తాను ఫస్ట్. రజనీకాంత్ ఇష్టమా, చిరంజీవి ఇష్టమా? రెండు కళ్ళల్లో మనకి ఎవరు ఇష్టం అంటే ఏం చెప్తామండి? వాళ్ళిద్దరు లేకపోతే అసలు ఆర్టిస్ట్ గా నాకంటూ ఎంట్రీ లేదు ఇండస్ట్రీలో. పేరెంట్ బియా డియా?
మీరు జాగ్రత్తగా పోలికలు చూస్తే మీరు కనిపెట్టగలరు. బిఏ 100% అయితే బిఏ చూద్దాం. చైల్డ్ వన్ చైల్డ్ టూ. రే ఆగ్ర బాబు చూస్తే చెప్పల మళ్ళీ దాగుండు. నాన్న ఒకసారి ఇట్లా ఇట్లా పెట్టవా చేతులు ప్లీజ్. అలాగే ఉండు. గుడ్ బాయ్. చైల్డ్ త్రీ. చైల్డ్ ఫోర్. చైల్డ్ ఫైవ్. చైల్డ్ సిక్స్. బ్రదర్ యాక్చువల్ గా మెయిన్ సెలెక్ట్ చేస్తుంది కూడా అదే, కాకపోతే భయం వేస్తుంది మీరు చెప్తుంటే. నోస్ అండ్ ఐస్ కూడా, ఐస్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఓకే ఇప్పటి వరకు మీకు ఒక్కటి కూడా కరెక్ట్ మ్యాచ్ కాలేదు, కనీసం ఇదైనా అవుతుందేమో అన్న ఆశగా అక్కడ ఆడియన్స్, ఇక్కడ స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో ఒక సెల్ఫీ దిగుదామా. మీకు మర్చిపోయాను ఇవ్వడం, ఇదిగోండి 25,000. పేరెంట్ డి. చైల్డ్ టూ. నేను చెప్తాను అనుకోకపోతే చెప్తాను. ఆడే ఆడారా డిస్కషన్ ఇద్దరం. త్రీ. ఫోర్. ఫైవ్. సిక్స్. మ్యామ్ ఒకసారి ఫస్ట్ సెకండ్ కుర్రాడు. చైల్డ్ టూ. ఏమన్నా పొద్దున్న చేయవలసిన పనులన్నీ ఇక్కడ చేస్తున్నాడు ఇప్పుడు. మీ బిడ్డను తీసుకెళ్లి పళ్ళతో ఉంచి తీసుకురావచ్చు కదా. ఇది మీరు పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారా? లాక్ చేయనా? నేను అడగమని తర్వాత చెప్పినట్టు చెప్తా. ఓకే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా చూద్దాం. సిగ్గుపడ్డావు రా, దానికి థ్యాంక్స్ రా నీకు. ఇప్పుడు నీ ఇష్టం, ముక్కు ముక్కు నీ ఇష్టం. ఇదిగో నీ వల్ల వీళ్ళకి 25,000 వచ్చింది. ఇంకా ఇద్దరున్నారు, వాళ్ళని పిలుద్దాం ఇప్పుడు. రండి పేరెంట్స్. డబ్బులతో పనిలేదు కానీ మీరు జనరల్లీ ట్రై చేయొచ్చు. వాళ్ళ పాప బాబు ఎవరు? రండి రండి, మీరు అటు పైకి వెళ్ళండి.
మీరు ఇక్కడ కానీ మీ పాప సూపర్ అండి. అసలు ఎంత ఏజ్? 3.5 ఇయర్స్. మీరు మామూలుగా రెండిట్లో జాయిన్ చేయించండి, ఒకటి యాక్ట్రెస్ చేయండి మీ పాపని, లేదంటే జవాన్ మిలిటరీకి పంపండి దాన్ని. ఇలా ఉండిపోయిందండి ప్రోగ్రామ్ నుంచి. నీ పేరు చెప్పమ్మా మైక్ లో. దిశిత. మీ అమ్మగారి పేరు? బిండిప్రియ. మీ డాడీ పేరు? వెంకట్రావు. నా పేరు? నీ బందప్ప. ఎవరి పేరు? ఆ పాప రేపు హీరోయిన్ అయినా మీరే యాంకర్. అవును, నేనే ఆడియో లాంచ్ యాంకరింగ్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. మీ అందరితో ఒక సెల్ఫీ దిగుతాం. ఓకే, సో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా మీ దగ్గర ఉండే అమౌంట్ ఈ రౌండ్ లో మేము సెలబ్రిటీ ఫోటోస్ చూపిస్తాము. వాళ్ళ తాలూకా వాళ్ళవి, అంటే వాళ్ళ బ్రదరో సిస్టరో ఫాదరో మదరో, వాళ్ళ ఫోటోస్ మీరు మ్యాచ్ చేయాలి. కరెక్ట్ అయితే 50, రాంగ్ అయితే మాకు 25 ఇవ్వాలి. ఫస్ట్ సెలబ్రిటీ, ఈ ఫోటోలో ఉన్నది ఒక మ్యూజిక్ డైరెక్టర్ సిస్టర్. ఆప్షన్ ఏ తమన్ గారా, ఆప్షన్ బి దేవిశ్రీ ప్రసాద్ గారా, ఆప్షన్ సి జీవి ప్రకాష్ గారా, ఆప్షన్ డి సాయి కార్తిక్ గారా. ఏమంటారు? ఒకసారి తమన్ గారు కూడా పెడతారా? తమన్, ఓకే ఆప్షన్ ఏ. ఇటు పక్క జీవి ప్రకాష్ గారిని పెట్టమండి. తమన్ అండ్ జీవి ప్రకాష్, ఏ అండ్ సి. నేను జీవి ప్రకాష్ గారు అంటున్నాను, కళ్ళు చూసి కూడా ముక్కు చూసి కూడా. ఎవరు? ఎనీ క్లూ? సరే, మీరు అంతగా అడుగుతున్నారు, ఇందాకేమో రెండు రాంగ్ అయ్యాయి కాబట్టి ఒక క్లూ ఇస్తాను. ఓకే, ఆవిడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ సిస్టర్. ఏంటి? సియా. సరే మరి ఏం చేద్దాం? సి లాక్ చేద్దామా? నేను జీవి ప్రకాష్, ఆ ముక్కు చూసి జీవి ప్రకాష్ గారి సిస్టర్ అని ఫిక్స్ అయిపోయాను. ఓకే, ఆప్షన్ సి కరెక్టా కాదా చూద్దాం. ఇంతకీ ఎవరి సిస్టరో చూద్దాం, తమన్ గారు కదా మీరు అన్నారు. Everybody put yourself on the dance floor. Till 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 yeah, till manga more. Let's see what life has in store. పద్మిని ప్రియ సాగర్ దేవి గారి సిస్టర్. నీకు దేవేశ్వర ప్రసాద్ గారు బాగా క్లోజ్ కదా, అయినా సరే ఆయన సిస్టర్ తెలియకపోవడం అనేది చేశాం కుమారి అంటే ఇప్పుడు చూడలేదండి. సో రాంగ్ అయింది, 25,000 వెనక్కి ఇవ్వండి. స్టూడెంట్స్ చెప్పండి, కమాన్. హలో రవణ, ఒక చిన్న టాస్క్ అన్న. సికింద్రాబాద్ నుంచి రైల్వే స్టేషన్ కి బస్ లో వస్తాను, జర్నీ చేస్తున్నాం, రష్ గా ఉంది బస్ అంతా, నీ వెనకాల గేవ్ ఉంది, మీ ఫీలింగ్ ఏంటి, మీరేం చేస్తారు, మీ ఎక్స్ప్రెషన్ ఏంటి, మొత్తం ఒకసారి ట్రై చేసి చూడు. ఏముంది ఎక్స్ప్రెషన్, ఏంది ఇంత ఖర్చు ఎందుకు, బస్సు దిగేలా ఆటో గడిచి వెళ్ళిపోతా. అలా కాదు, ఇదిగో ఇప్పుడు బస్సులో మీరున్నారు, వెనకాల ఆయన ఉన్నాడు. లేడీ కండక్టరా? జెంట్స్ లేరా? జెంట్స్ కండక్టర్ లేరా? పాసి పాసి, ముందు టికెట్ తీసుకున్నావా? ఇప్పుడు జెంట్స్ సెట్ కూర్చున్నారు, లేడీస్ సెట్ కూర్చున్నారు, నేను ఎక్కడ కూర్చోవాలి? బస్ ఎక్కి కూర్చో. బస్ ఎక్కి కూర్చోవాలా? లేలో
నేను ఇంకా పట్టుకోలేదు. నేను పట్టుకున్నాను, కొంచెం అనకుండా. నీ పేరేంటి? నీ పేరేంటి? నీకెందుకు? నీకెందుకు? బాగుంది పేరు. ఎవరు? హైదరాబాద్. ఏ కాలేజ్? ఏ, ఇవన్నీ నీకెందుకు? నీ పనులు చూసుకో. అయినా నువ్వు చెప్పకెల్. ఫీడ్బ్యాక్ రెళ్ళి చాలా సేపు అయిందని మీరు గుర్తించలేరు కదా, అంటే మీకు ఇష్టమే ఇష్టమే. అయ్యి బాబా, అంతే ఉండలేం బాబా అందులో. నేను అన్నా మీకు పెళ్లి చూపులేమని అయ్యాయా? వీడింట్లో నా ఇంట్లో టార్చర్ స్టార్ట్ అయిందండి పెళ్లి. కానీ అవునా? తప్పించి తిరుగుతున్నాం, సినిమాలు మనకు ఏం లేట్ చేయ కదా. అదే అదే, ఒకవేళ వెళ్లే ముందు ఇలాంటి వీడియోస్ ఏం వాళ్ళు చూడకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు మన నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరో కూతురు. ఆప్షన్ ఏ ఆర్యన్ రాజేష్, ఆప్షన్ బి ఆది, ఆప్షన్ సి విష్ణు, ఆప్షన్ డి సచిన్. ఎందుకు బి అండ్ డౌట్ అండి? నాకు సాయి కుమార్ గారు కనపడుతున్నారు పాపలో. సాయి కుమార్ గారి పోలికలు కనిపిస్తున్నాయంట. సాయి గారు మీరు చూస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? అంటే మావాడు మాటకి నేను ఒకళ్ళు రైట్ నా అనుకున్నది కాపాను వీడి మాట. ఆది వాళ్ళ పాప అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. తాతగారి పోలికలు కూడా కనిపించాయి మీకు. ఓకే, సో ఆది వాళ్ళ ఫ్యామిలీ వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. ఈసారి మీకు టాస్క్ ఇచ్చేటువంటి అవకాశం లేకుండా చేశారు. ఒక పని చేద్దాం, మీరు వాళ్ళకి టాస్క్ ఇవ్వచ్చు, ఎందుకంటే మీరు కరెక్ట్ చెప్పారు కదా. ఇవ్వండి, కమాన్ కసి తీర్చుకోండి. ఇందాక బస్ అన్నారుగా, లారీలో నుంచి పెడతారా ఈసారి? తమ్ముడు చిరంజీవి దామ్మ, నా సినిమాలో డైలాగు, ఈ సినిమాలో డైలాగ్ చెప్పాలి. నువ్వు డైలాగ్ చెప్పు రవి. అబ్బా నా రాజా, ఏ నల్లమల ఫారెస్ట్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు పద? ఓకే ఓకే అన్న, ఎదురు రా అన్న, ఎదురు ఉంటేనే ఫీల్ వస్తుంది కదా అన్న. అబ్బా నా రాజా, నల్లమల ఫారెస్ట్ లారీ క్లిండర్ల పని చేయమన్నా, గేలా చేయమన్నా. అబ్బా ఏంటి కింద ఏంటి తీస్తున్నావు కింద ఏంటి? రెడీ జై జోషిదేవి అనుకుందా చేసేంతే. రాజా నల్లమల ఫారెస్ట్ కి వెళ్దామా? సరే అయిపోయిందా? ఆడుకుంటున్నారు బాగా. అంటే అక్కడ ఉండి చూసే వాళ్ళకి అర్థం కదండి ఈ క్యారెక్టర్ తీసినప్పుడు. యాక్టింగ్ అంటే ఫస్ట్ ఆడవేషం చేయాలంటే ఎంత కష్టం మీకు తెలుసు. నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఆడవేషంతోనే మొదలెట్టారు. ఆ మాటకు వస్తే నేను కూడా ఆడవేషంతోనే మొదలెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కంటిన్యూ చేస్తున్నా. చేయి డైలాగ్ చెప్పు. నేను పొంది ఎదుర్కొని ఉంటాను. నేను నీకు అమ్మిరాజ్ ఓకేనా అంటాను. నాకు ఎవరైనా ఓకే అని ఇది బాబా చూడు, నీకు అమ్మిరాజ్ ఓకేనా? సంతూర్ అన్నట్టు ఏంటది? ఫుల్ డైలాగ్ చెప్పు. నీకు జోషిరావు ఓకేనా? ఎవరైనా ఓకే. ఓకే ఓకే, గేలా ఇలా చేయొద్దు అని చెప్పాడు మనోడు, ఇలా చేయొద్దు. నెక్స్ట్ సెలబ్రిటీ చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక బాలీవుడ్ హీరో మదర్. ఆప్షన్ ఏ
అర్జున్ కపూర్. ఆప్షన్ బి షాహిద్ కపూర్. ఆప్షన్ సి జాన్ అబ్రహాం. ఆప్షన్ డి వరుణ్ ధవన్. బి అండ్ డి పక్క పక్కన పెట్టండి. దగ్గర ఉన్నారు అంటే లిప్స్ దగ్గర అయితే డీకి దగ్గర ఉన్నారు. నోస్ ఐస్ అయితే అంటే సేమ్ షాహిద్ కపూర్. ఫిక్స్ అవ్వండి ఏదో ఒక దానికి. ఓకే ఆప్షన్ బి కరెక్టా కాదా చూద్దాము. షాహిద్ కపూర్ వాళ్ళ మదర్ నీలిమా అజీమ్ ఆవిడ కూడా చాలా సినిమాల్లోను సీరియల్స్ లోను యాక్ట్ చేశారు. ఆవిడ ఇంకా ఒక్కటే ఫోటో మిగిలింది సెలబ్రిటీ రౌండ్ లో చూద్దాం ఎవరు. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ చిన్నప్పటి ఫోటో. హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ స్వాతి. స్వాతి కాదు. ఆప్షన్ బి ఈషా చావ్లా. ఆప్షన్ సి అంజలి. ఆప్షన్ డి శ్రియా. ఎవరు? శ్రేయా లేకపోతే బీరా. ఆప్షన్ బి అండ్ డి పక్క పక్కన పెట్టండి. కొంచెం మూత ఇలా వచ్చింది కాబట్టి శ్రేయ గారే మనం. శ్రేయ చిన్నప్పటి ఫోటో అనుకుంటున్నారు అవునా కదా చూద్దాం. గెలుచుకుంటున్నారు 50,000. ఈ రౌండ్ లో ఫ్యామిలీ అంతా వచ్చి నేను కొంచెం డీటెయిల్ గా వాళ్ళ దగ్గర సర్వే కండక్ట్ చేయాలి. మీరు ఇలాగా ఒక టీ తాగేసి వస్తారా? ఈ రోజు మన బొమ్మరిల్లు రౌండ్ లో కలవడానికి లక్షర్పేట్ మంచిర్యాల నుంచి చాలా పెద్ద ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళని కలుద్దాం. హాయ్. నా పేరు జనార్దన్ అండి. ఓకే జనార్దన్ గారు పరిచయం చేయండి అందరిని. మా ఫాదర్ భూమ చెట్ల భూమయ్య గారు అండి. మా మదర్ చెట్ల సుశీల. ఓకే వారికి ఐదుగురు సంతానం అండి మేము. మా పెద్దన్నయ్య చెట్ల శ్రీనివాస్ గారు.
ఇప్పుడు ఇందులో నుంచి శ్రీజిత్ అండ్ అవినాష్ ఇద్దరు రావాలి. చూడ్డానికి అన్నదమ్ముల్లాగా ఉన్నారు కానీ ఏమో మనకేం తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే జోష్ రవి అండ్ చమ్కీ నవీన్ ని పిలుద్దాం. అక్కడ చూడండి ఆ అబ్బాయిలు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు. పెద్దవాడి పేరేమో శ్రీజిత్, చిన్నవాడి పేరేమో అవినాష్. ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు ఎలా అవుతారు అని మీరు చెప్తే 5 లక్షలు ఇస్తాను. అండ్ మీరు ఒక్కొక్కసారి అడిగిన ప్రశ్నకి అవును కాదు చెప్పడానికి నేను 10,000 తీసుకుంటాను. ఇది గేమ్. ఏమవుతారండి మీకు? వాళ్ళకి కాదు, వాడికి వీడు, వీడికి వాడు. ఏమవుతాడు ఇప్పుడు మీకు నవీన్? ఏమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు. మరి నవీన్ నీకు రవి ఏమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు. మీరేమవుతారు? 8 అవుతారు. నేను యాంకర్ అవుతాను. మీరు మామూలుగా భగవంతుడి ప్రతిక్షణే మీరు యాంకరింగ్ చేస్తారు అక్కడ, నాకు తెలుసు ఆ విషయం. వెల్కమ్ టు ద గాడ్. జీన్స్ కొచ్చిన విశ్వరూపానికి వాళ్ళని ఏం చేద్దాం ఇప్పుడు? వాడు వీడికి ఏమవుతాడు, వీడు వాడికి ఏమవుతాడు నేను చెప్పాలి కదా. యాక్చువల్ గా నేను ఫస్ట్ నా గురించి చెప్తాను. మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారి గురించి చెప్పి వాళ్ళ అన్నయ్య మావయ్య ఏమవుతాడు అక్కడ వరకే, మా అమ్మ వాళ్ళ అన్నయ్య వరకే, ఇంక తర్వాత ఇంకేం చెప్పినా నాకు అర్థం కదనమాట. మ్యాథమెటిక్స్ కొంతమందికి ప్రాబ్లమ్స్ కన్ఫ్యూజన్ ఉంటది కదా, నాకు ఇలాంటి రిలేషన్షిప్ కన్ఫ్యూజన్. నేను అందుకే కల చేసుకున్నాను, అందుకే వీడు ఉన్నాడని ధైర్యంతో ఈ ఒక్క రౌండ్ నేను తలదించుకుంటాను అనమాట. చెప్పారా? చెప్పింది కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇది చాలా సింపుల్. ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు? ఏమవుతారు నాకు తెలిసి చుట్టాలు అవుతారు. అదే చుట్టాలు గానీ బంధువులు గానీ అయి ఉంటారు ఖచ్చితంగా కదా. వీళ్ళందరూ చుట్టాలు అవుతారు. ఆరిద్దరు కూడా అయి ఉంటారు కానీ కరెక్ట్ రిలేషన్షిప్ ఏంటో చెప్పాలి. వీళ్ళ నాన్నగారు వీళ్ళ అన్నదమ్ములు అనుకుంటున్నాను. అలా కాదు, వాళ్ళిద్దరు ఏమవుతారు ఫస్ట్ చెప్పండి. అన్నదమ్ములే, అన్నదమ్ములు. అన్నదమ్ముడు 10,000 ఈ రౌండ్ రూల్స్. అది నేను అవును కాదు చెప్పడానికి తీసుకుంటాను, లేకపోతే మీరు ఎలా ఆడతారు? అవును కాదని తీసుకుంటారు. ఒకరు చెప్పింది కరెక్ట్ అండి. ఏంటి? సో వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఎవరన్నా ఎవరు తమ్ముడు అవన్నీ కాదు, ఒకటి చెప్పాం కదా. ఇప్పుడు చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందులో ఒకళ్ళు అన్న అవుతారు, తర్వాత ఒకళ్ళు తమ్ముడు. అలా అవుతారు కదా, అట్లా తినే ఉంటారు కదా. శ్రీజిత్, శ్రీజిత్ అన్నయ్య, అవినాష్ తమ్ముడు. రైట్ ఆన్సర్. వీళ్ళు అన్నదమ్ముడు అయ్యారు కానీ వీళ్ళు డైరెక్ట్ అన్నదమ్ముళ్ళు అవ్వలేదు కాబట్టి మేము అడుగుతున్నాం ఎలా అయ్యారు. శ్రీజిత్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, ఉన్నారు. అవినాష్ వాళ్ళ నాన్నగారికి ఆయన ఇంత తమ్ముడు అవుతారని. అలా వీళ్ళు అన్నదమ్ముళ్ళు అయ్యారు అంతే. శ్రీజిత్ కి అవినాష్ వాళ్ళ నాన్నగారు చిన్న అన్న, అవినాష్ కి ఏమో ఆడు పెద్ద నాన్న. అలా వీళ్ళు అన్నదమ్ములు అయ్యారా? కాదు. డైరెక్ట్ గా అవ్వట్లేదు, ఇంకేదో అయ్యారు ఇండైరెక్ట్ గా. వీళ్ళ డాడీ వాళ్ళ సిస్టర్ కొడుకేమో అనుకుంటున్నాను. అది అడగండి, కమాన్ పరిధానికి చూడండి. నా బంగారు కదా, నువ్వు మాట వినాలి. నువ్వు సరే ఒకసారి చెప్పు చెప్పు. ఇప్పుడు ఏం చెప్పావు చెప్పు మళ్ళీ. వీళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ కొడుకు అనుకుంటా. శ్రీజిత్ వాళ్ళ చెల్లి కొడుకు. శ్రీజిత్ వాళ్ళ చెల్లి కొడుక కాదండి. శ్రీజిత్ వాళ్ళ నాన్నగారి సిస్టర్ కొడుకు అబ్బాయి. శ్రీజిత్ వాళ్ళ నాన్నగారి చెల్లెలి కొడుకు. రాంగ్ ఆన్సర్. వాళ్ళు బావ బావరదలు అవుతారు. ఎట్లా అన్నదమ్ములు అవుతారు వాళ్ళు?
మీకు బ్రెయిన్ ప్రాపర్ గా వర్క్ చేయడానికి నేను ఒక మంచి ఎక్సర్సైజ్ చేయిస్తాను మీతో. ఆ తర్వాత మీరు తక్కువని చెప్పేయగలుగుతారు. ఇప్పుడు మీకు ప్రభుదేవా గారి ఒక స్టెప్ నేర్పించబోతున్నాను, అది మీరు ట్రై చేయండి. ఈ రెండు మోకాళ్ళు ఇలా పట్టుకోండి, పట్టుకొని ఈ రెండింటిని ఇట్లా ఒకసారి ఇట్లా గుద్ది ఇట్లా వదిలేసేయండి. ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. యా, బ్రెయిన్స్ యాక్టివేట్ అవుతాయి. అలా కాదు, కూర్చొని ప్రభుదేవా ఒక స్టెప్ చేశాడు, చూసారా మీరు? భలే చేశాడు అసలు. అదైతే మీరు బాగా చేస్తారు. చేయగలుగుతా. అది చాలా సింపుల్ స్టెప్. ఓకే, కూర్చోండి. ఒక కాలు ఇక్కడ, ఒక కాలు ఇక్కడ. ఈ కాలు మూవ్ అవ్వకూడదు, కానీ ఈ కాలు మూవ్ అవ్వాలి. అది కాదండి, కాలు ఇక్కడ పెట్టరు కదా, అక్కడ రబ్బర్ బ్యాండ్ వేయాలి, అది లాగాలంతే. ఇప్పుడు చెప్పండి, శ్రీజిత్ వాళ్ళ నాన్నగారి నాన్నగారు, శ్రీజిత్ వాళ్ళ నాన్నగారి నాన్నగారు తాతగారు వాళ్ళ ఇటువైపుకి రండి మళ్ళీ. అటువైపు అంటే వాళ్ళ చెల్లెలో వాళ్ళ తమ్ముడు అలా చెప్పమని. చెప్పరా, నీకు రూమ్ లో చెప్పా, ఇంటి దగ్గర విడికి. ఈ ఒక్క రౌండ్ నేను యూట్యూబ్ లో చూసుకుని మరీ వచ్చా. ఫస్ట్ రౌండ్ అంటున్నాడు కదా. అవును, రెండు రెండు నేను చెప్పలేదు ఆన్సర్స్, తప్పు చెప్పారు. సరే, కంట్రోల్ కంట్రోల్. శ్రీజిత్ వాళ్ళ తాతగారు అండ్ అవినాష్ వాళ్ళ తాతగారు, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అవుతారా? అన్నదమ్ములు అవుతారు. ఓకే, ఇప్పుడు శ్రీజిత్ వాళ్ళ తాతగారు అంటే ఏ వైపు నుంచి, అమ్మ వైపు నుంచా నాన్న వైపు నుంచా? నాన్న వైపు నుంచే. ఓకే, శ్రీజిత్ వాళ్ళ నాన్నగారి నాన్నగారు అవినాష్ వాళ్ళకి అమ్మ వైపు నుంచా నాన్న వైపు నుంచా? నాన్న వైపు నుంచే. నాన్న వైపు నుంచి అవినాష్ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములు. ఓకే, 10,000. శ్రీజిత్ వాళ్ళ నాన్నగారి నాన్నగారు అవినాష్ వాళ్ళ నాన్నగారి నాన్నగారు అన్నదమ్ములు అవడంతో వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అయ్యారా? రాంగ్ ఆన్సర్. మరి ఎలా అయ్యారు చెప్పండి. మీరు చెప్పిన లింక్ కరెక్ట్, కానీ కొంచెం అమ్మల్ని నాన్నల్ని తాతల్ని అమ్మమ్మల్ని అలా మారుస్తూ ఉండాలంతే. శ్రీజిత్ వాళ్ళ అమ్మగారి అమ్మగారు శ్రీజిత్ కి ఏమవుతారు, అదే అమ్మమ్మ అవుతారు, అమ్మమ్మ అవుతారు కదా. ఆవిడ బ్రదరు అవినాష్ కి తాతగారు అవుతారు కదా. అవినాష్ తాతగారికి ఇంకొకసారి చేపిస్తారు ఎక్సర్సైజ్. శ్రీజిత్ వాళ్ళ అమ్మమ్మ గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో అవినాష్ వాళ్ళ తాతగారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలియట్లేదు ఏం చెప్తున్నాడు. అర్థం కావట్లేదండి, కొంచెం దగ్గరగా ఉన్నా. అర్థమైంది, నాకు అర్థమైంది. శ్రీజిత్ వాళ్ళ అమ్మగారి అమ్మగారు అవినాష్ వాళ్ళ నాన్నగారి నాన్నగారు వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ అవడంతో వీళ్ళిద్దరు అన్నదమ్ములు అయ్యారా? ఎగ్జాక్ట్లీ. 10,000. రాంగ్ ఆన్సర్. నేను ఒక హింట్ ఇస్తా మీకు, శ్రీజిత్ వాళ్ళ అమ్మమ్మ గారు అనేది రాంగ్, అంటే అమ్మమ్మ కాదు. నానమ్మగారు ఈ నానమ్మగారు అక్క చెల్లెలు. మళ్ళీ చెప్పండి కరెక్ట్ గా. వాళ్ళ నానమ్మగారు ఈ నానమ్మగారు అంటే శ్రీజిత్ నానమ్మగారు అంటే ఏంటండి, శ్రీజిత్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారి నాన్నగారు. ఓ, అమ్మగారి నాన్నగారు. ఓకే, నాకు కొంచెం బ్రెయిన్ ఉంది, అది మాత్రం బాబు బుర్రదేని. వీళ్ళ నానమ్మగారు ఆ నానమ్మగారు అక్క చెల్లెలు. నానమ్మగారు అంటే, నానమ్మగారు అంటే తండ్రి, మదర్, మదర్ నాన్న అమ్మ నాన్నమ్మ. ఓకే, శ్రీజిత్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మగారు ఆ నాన్నమ్మ గారికి అవినాష్ వాళ్ళ నాన్నమ్మ గారు అక్క చెల్లెళ్ళు. అక్క చెల్లెళ్ళ కరెక్ట్ గా చెప్పాలి, అక్క చెల్లెళ్ళే. లేదు, ఎవరు అక్క ఎవరు చెల్లెలు. అయ్య బాబా, వాళ్ళు ఎవరు చెప్పండి ఫస్ట్. ఇప్పుడు శ్రీజిత్ వాళ్ళ నాన్నమ్మ అక్క అవుతుందా, అవినాష్ వాళ్ళ నాన్నమ్మ అక్క అవుతుందా? శ్రీజిత్ వాళ్ళ నాన్నమ్మ గారు అక్కని నా ఫీలింగ్. శ్రీజిత్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ చెల్లెలి మనవడు అవినాష, అలా వీళ్ళు అన్నతమ్ముళ్ళు అయ్యారా? Rock the buster.
వరస. శ్రీజిత్ వాళ్ళ నాన్నగారు జనార్దన్ గారు, జనార్దన్ గారి అమ్మగారు సుశీలమ్మ గారు, సుశీలమ్మ గారి చెల్లెలు గారేమో యశోదమ్మ గారు, యశోదమ్మ గారి పుత్రుడేమో శేఖర్ గారు, శేఖర్ గారి కొడుకేమో ఈ అవినాష్ గారండి. ఇలాగ వీళ్ళు మరి అన్నదమ్ముళ్ళు అయ్యారండి. కబాలీ డైలాగ్ చిరంజీవి స్టైల్లో చెప్పాలి. బ్రదర్ చిన్న నువ్వు ఆప్షన్ ఇస్తే ఏంటంటే కబాలీ డైలాగ్ అని కాకపోతే ఏదో ఒకటి రజనీకాంత్ గారి డైలాగ్ చిరంజీవి గారిలో చెప్తాను. ఓకే మేడం రమ్యకృష్ణ గారు, నేను రజనీకాంత్ గారు. కాకపోతే ఇప్పుడు చిరంజీవి గారు, పొరపాటు నాది, ఎందుకు ఆవశ్యపడతారు? ఆరదంటే అనుకోగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు, భయభక్తులు ఉండాలి, బజారు మనుషులు ప్రవర్తించకూడదు, మొత్తం మీద ఆడది ఆడదానిలో ఉండాలి. You know one thing. Hey. Anger is the cause of all miseries. One should know how to control it. Otherwise, they become a miserable. Telugu lo cheppu. Buddhiga masuluko ani cheptunanu. Last but not least. Atiga aashapade magavadu, atiga aaveshapade aaradi sukhapadinattu charitram ledu. Great. Mari mari ippudu maavadu. Rajinikant gari paata Chiranjeevi gari step. ఈ రౌండ్ లో ఒకవైపు పేరెంట్స్ నించొని ఉంటారు, ఇంకోవైపు మీరుంటారు, మరోవైపు నేనుంటాను, కర్టెన్ అవతల వైపు పిల్లలుంటారు. కర్టెన్ అలా పైకి వెళ్ళగానే మీ టైమర్ స్టార్ట్ అవుతుంది. మీరు పిల్లల్ని ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ ముందు నిలబెడతారు, బజర్ నొక్కుతారు. ఎన్ని కరెక్టో నేను చెప్తాను, ఏవి కరెక్టో నేను చెప్పను, అది మీ మేధస్సుకి నేను వదిలేస్తున్నాను. మీకున్నట్టయితే ఇలా చేయడానికి మీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. 120 seconds లో మీ అమౌంట్ డబుల్ అవుతుంది, అంటే ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న 6,65,000 13,30,000 అవుతుంది. 90 seconds మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది, మీరు ఇక్కడ నుంచి 19,95,000 ఇంటికి వెళ్ళచ్చు. 60 seconds మీ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది, మీరు ఇక్కడ నుంచి 26,60,000 ఇంటికి వెళ్తారు. ఏ టైమర్ సెలెక్ట్ చేసుకుంటారు? టైమర్ సెలెక్టెడ్ 120. మీరు జాక్ పాట్ కొడితేనే, అంటే అన్ని కరెక్ట్ గా చెప్తేనే మొత్తం డబ్బులు మీకు వస్తాయి, అంటే 13,30,000. లేకపోతే మీకు ఏమీ రాదు. మీరు ఎక్కువ టైం వెయిట్ చేయకుండా ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ ముందు నిలబెట్టి బజర్ నొక్కితే నేను మీకు ఉన్నానుగా హెల్ప్ చేయడానికి. నేను ఏవి కరెక్టో చెప్పను, కానీ మీరు 3 కరెక్ట్ పెట్టారండి అని చెప్తాను. మీరు ఏ 3 కరెక్ట్ ఆలోచించుకుని అవి మార్చకుండా ఇంకో 2 ఇలా మార్చాలి. ఇలా మీరు లాస్ట్ 20 సెకండ్స్ వరకు ఎన్నిసార్లైనా బజర్ నొక్కొచ్చు. ఎవరు అక్కడికి వెళ్ళి ఇలా లాక్కొని తీసుకొచ్చి పెడతారు, ఎవరు ఇక్కడ నుంచి 1 లో పెట్టు 3 లో పెట్టు అని చెప్తారు? నవీన్ పరిగెడతాడు. ఓకే పేరెంట్స్ కమాన్. వీళ్ళందరూ ఒకటే ఇంటి వాళ్ళు, అంటే అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అన్నయ్య, అలా బంధువులు మొత్తం, అంటే ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళు. ఇప్పుడు వచ్చే పిల్లలందరూ మరి కజిన్స్ అవుతారు. సో కొంచెం మీరు పోలికల విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అందుకే ముందే చెప్తున్నా. సరేనా, రెడీయా? కర్టెన్ డౌన్. కర్టెన్ దగ్గరికి వెళ్ళి నిలబడండి. కర్టెన్ పైకి వెళ్ళిన తర్వాత యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటాను, అప్పటి వరకు ఆడండి, అప్పుడు మీరు ఆట మొదలెట్టచ్చు. పిల్లలు వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. మీకు వస్తే 13,30,000, లేకపోతే ఏమీ లేదు. కర్టెన్ అప్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ ఫాస్ట్ గా నించోబెట్టేయాలమ్మా. అది ఫాస్ట్ ఫాస్ట్ అమ్మాయి
అరే అంటే ఎవరో ఒకళ్ళని నిలబెట్టి బజర్ నొక్కొచ్చు కదా, మీకు బుర్రలు పనిచేయట్లేదు అసలు. ఇప్పుడు కాదు, ఐదుగురిని నిలబెట్టాలి మీ మొహం. ఇప్పుడు అక్కడి నుంచి చెప్తున్నాను నేను. బజర్ నొక్కు, బజర్ నొక్కు. ఆ రెండు కరెక్ట్ పెట్టావు, మార్చు తొందరగా. అరే మూలా మన ఐదులో పెట్టి బజర్ నొక్కు, బజర్ నొక్కు. మూడు కరెక్ట్, మూడు కరెక్ట్ అంటే ఒకటే మిస్ మ్యాచ్ అయ్యింది. ఇదిగో విను విను, జాగ్రత్తగా విను, ఇదిగో విను నవీన్. మూడు కరెక్ట్ అంటే రెండు మ్యాచెస్ లో జస్ట్ ఇట్లా మారిస్తే కరెక్ట్ అయిపోతుంది. ఈ అబ్బాయిని తీసుకో, తొందరగా టైం అయిపోతుంది, తొందరగా. మళ్ళీ బజర్ నొక్కొచ్చు కావాలంటే. ఇప్పుడు రెండే కరెక్ట్. సేమ్ పెట్టి, సేమ్ పెట్టి చెప్తాను. అరే అమ్మని, అమ్మని దగ్గర పెట్టు, అమ్మని దగ్గర పెట్టు, అమ్మని దగ్గర పెట్టరా. ఇంకా బజర్ లేదు, ఇంకా బజర్ లేదు. మీరు మార్చుకోవచ్చు కావాలంటే. మరి ఇప్పుడు చూసుకో, ఇట్లా ఇక్కడికి వచ్చి చూసుకో. తొందరగా మార్చి వెళ్ళు, తొందరగా టైం అయిపోతుంది. అక్కడ చూడు, టైం ఆఫ్. జాక్పాట్ కొట్టారనుకుంటున్నారా? లేదండి. సరే చూద్దాం అమ్మా. నంబర్ 5. ఓకే నంబర్ 4. ఇప్పుడు మీరిద్దరు నంబర్ 2, నంబర్ 1. ఈ 1, 2, 3 మాత్రం చేంజ్ చేసుకోవచ్చు, కానీ డబ్బులతో సంబంధం లేదు, అయిపోయినట్టే. ఊరికి ఒకసారి మార్చండి చూద్దాం. తెలుగుదారులు ఓన్లీ 1, 2, 3 మార్చండి. ఇది కరెక్టా? ఆయనేనండి పెద్ద పెద్ద అన్నయ్య, తర్వాత మీకు నలుగురు చెల్లెళ్ళ. ఓకే, వెరీ నైస్. ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపూర్. అనంతపురం నుంచి వచ్చారు. సంతోషం అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ, మీ వల్ల వీళ్ళకి జాక్పాట్ పోయింది. సుమంత్ అండ్ మల్లిక్ రామ్. మీరెక్కడున్నారు? నేనా? ఆర్ యు వెరీ షై, యువర్ హెడ్స్ డౌన్? అంటే అప్పుడు షై అండి, అమ్మాయిల దగ్గర నుంచి దూరంగా ఉండేవాడిని, అందుకే అమ్మాయిల దగ్గర దూరంగానే ఉన్నాను. ఇప్పుడు షై కాదులేండి, ఇప్పుడు అమ్మాయిలు షై. సార్ మీ స్కూల్ డేస్ లో ఎంతమంది అమ్మాయిలకి ప్రపోజ్? నేను ఎవ్వరికి చేయలేదు, వాళ్ళే నన్ను వచ్చి ప్రపోజ్ చేశారు. అండ్ వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు మీరు ఏమన్నారు? కొంతమందికి నో అని చెప్పాను. కొంతమందికి ఎస్ చెప్పారా? కొంతమందికి ఎస్. మీరు సపోజ్ ఇప్పుడు కలియుగ దానకర్ణుడు అనుకుందాం, మీరు బట్టలు డబ్బు గోల్డ్ అంత ఇచ్చారు, ఇప్పుడు ఏం దానం చేస్తారు? సినిమాలో చేశారు కానీ బయట ఎందుకు? అంటే సినిమాల వరకే కొన్ని దానాలు పరిమితం అని అర్థం చేసుకోండి. నేను కాదా, నువ్వు చేస్తావా? ఇద్దరం చేద్దామక్క. మీరిద్దరు చేస్తారా? సుమక్కతో డాన్స్ చేయాలంట, నేనెందుకు? సుమక్క కావాలంట, సుమంత్ కాదంట.
అందమైన అమ్మాయిల్ని చూడగానే విజిల్ వేయాలనిపిస్తుందా, హగ్ చేసుకోవాలనిపిస్తుందా? హగ్ చేసి విజిల్ వేయాలనిపిస్తుంది. ప్రొడక్షన్ కహా హై కోకోనట్ వాటర్, నారియల్ కా పానీ భీ నహీ లేకే ఆయే, బ్లడీ ఫూల్. एक्सक्यूज मी डायरेक्टर, सीन क्या है? आप हीरो को हग करना है? नो, मेरे मम्मी ने आपको नहीं बोला कि मैं ऐसे सीन नहीं करूंगी. మేడం, నేనైతే ఏమనుకుంటున్నానంటే అదృష్టము ఆశీర్వాదము అనే బీజాక్షరాలు మీ పెదాల మీద, ఐ మీన్ నాలుక మీద రాశారని అనుకుంటున్నాను. నేను నిన్న లిప్స్టిక్ తుడవడానికి చూస్తుంటే రెండు అక్షరాలు కనిపించాయి. ఎవరది? అనవసరమైన టైంలో డ్రిల్ వేస్తారు. మొత్తానికి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకున్నాం, మీరు ఇక్కడే ఉండిపోయారు. డబ్బులైతే ఏం రాలేదు, ఎంటర్టైన్మెంట్ మిగిలింది. లాస్ట్ జీన్స్ ప్యాంట్ ఇస్తారని కనీసం. అలాంటివి ఏం లేవు. మీరు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి వెళ్లి కావాలంటే జీన్స్ కొనుక్కోవచ్చు. అండ్ అలాగే మీకు పాపం డబ్బులు రాలేదన్న బాధతో మీకు తలనొప్పి వస్తే శాస్త్రి బామ్ రాసుకోవచ్చు. మళ్ళీ కలుద్దాం, ఓన్లీ ఆన్ జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. అందులో టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై.